హాయ్ హలో, వెల్కమ్ టు స్మార్ట్ డైరీస్. ఈరోజు ఇంకో ఫుడ్ ఐటమ్ తో వచ్చేస్తానమాట. అదేనండి, ఎగ్ రోల్ నూడిల్. అదేంటి, ఎగ్ నూడిల్స్ తిన్నాను, ఎగ్ రోల్ నూడిల్ ఏంటి అనుకుంటున్నారు, అక్కడ కనపడుతుంది కదా, అదే ఎగ్ రోల్ నూడిల్ అనమాట. సో ఇది కొరియన్ స్ట్రీట్ ఫుడ్. ఇది ఎక్కడ షూట్ చేస్తా అంటే, రీసెంట్గా గార్డెన్ బై ద బే ఈవెంట్ అయినప్పుడు ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు అని చెప్పాను కదా. సో ఆ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే కొరియన్ ఫుడ్ కూడా పెట్టారనమాట. సో ఇది కూడా రికార్డ్ చేశాను. నేను ప్రాసెస్ విషయానికి వస్తే మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఆమె మ్యాగీ వేసుకుందనమాట. ఆ మ్యాగీ ఆల్రెడీ కుక్డ్ మ్యాగీ, అందులో మసాలాస్ అన్నీ కలిపేసి కుక్ చేస్తారు కదా మన మ్యాగీ నార్మల్ ప్రాసెస్, అలా కుక్ చేసింది. సో కుక్ చేసిన మ్యాగీలో 2 గుడ్లు అయితే వేసిందనమాట. వేసి వాటిని బాగా కలిపింది. కలిపిన తర్వాత ఇండక్షన్ స్టవ్ అయితే పెట్టిందనమాట. దానికి అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా అయితే ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టిందనమాట దాని మీద. దాని తర్వాత దానిపైన ఇంకొకటి టాపింగ్ చికెన్ సాసేజ్ అయితే పెట్టింది. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొంతసేపు ఫ్రై అయ్యడానికి అలా వెయిట్ చేస్తుందనమాట. వన్స్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ రోల్ చేస్తుంది. సో ఆ రోల్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్లోగా బోత్ సైడ్స్ అయితే చేస్తుందనమాట. చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసిన దాన్ని, సో బాగా ఫ్రై అవుతుందని చెప్పి. సో వన్స్ అది రెడీ అయిన తర్వాత అయితే దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని దాన్ని అయితే బాక్స్లో అయితే సర్వ్ చేస్తుందనమాట. అంతే, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే కనుక చూడడానికి కూడా. అండ్ కాకపోతే టెక్నిక్ ఉంటుంది అందులో, ఎందుకంటే కొంచెం ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి కాబట్టి చిన్న టెక్నిక్ యూస్ చేస్తారనమాట. అండ్ దీని కాస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఒక్క రోల్ కాస్ట్ 530 రూపీస్ అలా పడుతుంది. బట్ అది చూస్తే జస్ట్ ఒక 2 గుడ్లు ఇంత మ్యాగీ ఉంది, దీనికి అంత కాస్టా అనిపిస్తుంది. కానీ కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ దాన్ని ఒక మిరపకాయతో అయితే యాడ్ చేసి మనకైతే సర్వ్ చేస్తున్నారనమాట. మీలో ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.